తూర్పు గోదావరి జిల్లా రాజోలు బీజేపీ మాజీ శాసన సభ్యులు అయ్యాజీ వేమ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆస్తులను విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే రీతిగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని విక్రయించాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకిస్తూ దానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు అవ్వకుండా ఉండాలని చెప్పేసి నన్ను పిలిపివ్వడం జరిగింది. నేను పిలుపు ఈరోజు ఒక్కో రోజు ఉపవాస దీక్ష చేయాలని దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు వినియోగంలోకి తీసుకోవటం విక్రయించడం అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోని రద్దు చేసుకుంటూ వచ్చింది. అంటే ఈ దేవాదాయ శాఖ పరిధిలో అనేక దేవాలయాలకు సంబంధించిన సింహాచలం సింహద్రప్పకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణ గురై ఉన్నాయి. అలాగే ఇతర ప్రాంతాలు ఇతర దేవాదాయ శాఖ సంబంధించిన భూములు చాలా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఈ భూములన్నింటిని కూడా తిరిగి దేవాదాయ శాఖ మనుగడలోకి తీసుకురావాలి. ఆక్రమణలో ఉన్న స్వాధీనం చేసుకోవాలి. ఇతరులకు విక్రయించిన కూడా తిరిగి దేవాద శాఖ వాళ్ళ అనుబంధంలోకి తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ పిలిపివ్వడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం. ఈ రాష్ట్రంలో దేవుడి యొక్క ఆస్తుల్ని కబ్జా కాకుండా కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని పనిచేస్తుంది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒకరోజు వెంకటేశ్వరం కోసం ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది. ఒకరోజు కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఎక్కడికక్కడ కార్యాలయాల్లో ఇళ్లలో కార్యకర్తలు ఈరోజు ఈ దీక్ష శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అండగా ఉండడం జరిగింది. అది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వం ఏదైతే ఉపసంహరించుకుందో ఈ అంతర్ సింహాచలం దేవస్థానం సంబంధించిన భూముల విషయంలో కూడా అదే రకంగా తక్షణం ఆ భూముని స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నాం. మరొకటి ప్రభుత్వం జిల్లాకు నలుగురు జాయింట్ కలెక్టర్ని అనుబంధానం చేస్తూ ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయ విధానాలతోటి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడి ఆ దేవాలయాలు అనుకున్నటువంటి సాంప్రదాయ విధానాలతో పరిపాలన చేయడం కోసం పెట్టినటువంటి శాఖ అది. ఆ శాఖను తీసుకెళ్లి రెవెన్యూ శాఖలో విలీనం చేస్తూ వాళ్ళ పెత్తనలు పనిచేయడం కోసం జాయింట్ కలెక్టర్ పరిధిలోకి ఒక జీవం తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా భారతీయ జనతా పార్టీ రోజున ఈ శిబిరంలో కూర్చున్న కార్యకర్తలందరూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా ఈ జీవోలను వ్యతిరేకిస్తున్నాం. ఈ దేవాదాయ శాఖ యొక్క ఉనికిని కోల్పోకుండా భక్తులకు విశ్వాసాలు దెబ్బతినకుండా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఈరోజు ఉపవాస దీక్ష చేస్తున్నాం. మరి మా నాయకుడు యొక్క నాయకత్వంలో మా కార్యకర్తలు పాల్గొన్నారు. అదే రకంగా మా సోదర పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలు మాతో కలిసి పనిచేయాలని పిలిపించినందుకు మా తమ్ముళ్ళు వచ్చి ఈరోజు మాకు అండగా ఉన్నందుకు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.